న్యూస్ బుల్టన్ల ముందుగా హెడ్ లైన్స్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా తెలంగాణ ఏర్పాటు జరగలేదన్న మీరా కుమార్ తెలంగాణ ప్రజలపాతను సోనియా అర్థం చేసుకున్నారని వెల్లడి పోలవరంకు పన్నెండు వేల నూట పదకొండు కోట్ల నిధులను కేంద్రం ఇవ్వబోతుందన్న జీవిఎన్ ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ నిధులు ఏపీకి ఇస్తున్నామని వెల్లడి పై చర్యలు తీసుకోవాలని రోడ్డెక్న రెజ్యులర్లు లైంగిక వేధింపులు నిజమేనంటూ నిజమైనంటూ లో పేర్కొన్న పోలీసులు కొలరాడాలో జరిగిన వేడుకల్లో కింద పడిన అమెరికా అధ్యక్షుడు కాళ్లకు ఇసుక బస్తా తగలడంతో కింద పడ్డానన్న బైడెన్ ఇక బులెటిన్ డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీ భవన్ నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా తెలంగాణ ఏర్పాటు జరిగిందనడం హాస్యాస్పదమన్నారు తెలంగాణ ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు గడిచినందుకు సంతోషంగా ఉందన్నారు తొమ్మిది సంవత్సరాల్లో తెలంగాణ పరిస్థితులు మారనందుకు బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ రైతుల సమస్యలు కార్మికుల సమస్యలు అలాగే ఉన్నాయన్నారు హైదరాబాద్ నుండి కాస్త పక్కకి వెళ్లి చూస్తే తెలంగాణలో ఉన్న పరిస్థితులు కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తాయన్నారు తెలంగాణలో పరిస్థితులు చూసి సోనియా రాహుల్ బాధపడుతున్నారన్నారు తెలంగాణ బాధలు మార్చడానికి కాంగ్రెస్ కృషి చేస్తుందన్నారు మీరు ఎప్పుడు పిలిచినా ఒక కాల్ చేయగానే నేను తెలంగాణకి వచ్చేస్తానని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి తీసుకువచ్చేందుకు మనమందరం కృషి చేయాలని మీరాకుమార్ పిలుపునిచ్చారు నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు అంబరాన్ అంటాయి వినాయక్ నగర్ లోని అమరవీల స్తూపం వద్ద మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నివాళులర్పించారు అనంతరం కలెక్టరేట్ లో జాతీయ జెండా ఎగరవేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహాకవి శ్రీ దాశరథి గారు తెలంగాణ గురించి నా తెలంగాణ కోటి రత్నాల వినా అన్నారని గుర్తు చేసుకున్నారు అలాంటి తెలంగాణ రాష్ట్రం సాధించుకొని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తుందన్నారు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పదవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన విధంగా దశాబ్ది ఉత్సవాలను జూన్ రెండవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు నిర్వహిస్తుందన్నారు వివిధ రంగాలలో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు వేముల సూచించారు మహాకవి శ్రీ దాశరథి గారు తెలంగాణ గురించి నా తెలంగాణ తోటి రత్నాల వీణ అని వివరించారు అలాంటి తెలంగాణ రాష్ట్రం సాధించుకొని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేయడం జరుగుతుంది మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి తొమ్మిది సంవత్సరాలు పూర్తి కాబడి పదవ సంవత్సరంలోకి అడిగుడిగిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను జూన్ రెండవ తేదీ నుండి ఇరవై రెండవ తేదీ వరకు వివిధ రంగాలలో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించుతూ ఘనంగా నిర్వహిస్తున్నది శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు శేఖరరావు గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకున్నది ప్రజా సంక్షేమంలోను అభివృద్ధిలోను యావత్ దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచింది తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అని చెప్పుకునే స్థాయికి చేరుకున్నది ఇది రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణం మానవ మానవీయమైన దృక్పథం నిర్మాణాత్మకమైన ఆలోచన ప్రణాళిక రచన పారదర్శకమైన పరిపాలన వీటన్నిటి మేలు కలయికైన తెలంగాణ మోడల్ నేడు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు పొందుతున్నది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి అయితే సెక్రటేరియట్ లో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరు కావడం హాట్ టాపిక్ గా మారింది నిజానికి కొత్త సెక్రటేరియట్ లోకి కవిత రావడం ఇదే తొలిసారి ఏప్రిల్లో జరిగిన సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది దేశానికి రోల్ మోడల్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగేలా ఈ కార్యక్రమం జరిగించినప్పటికీ ఇటువైపు కన్నెత్తి చూడని కవిత అనూహ్యంగా దశాబ్ది ఉత్సవాల వేడుకల్లో ప్రత్యక్షం కావడం పొలిటికల్ మారింది పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కీలక ప్రకటన చేశారు త్వరలోనే ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం పన్నెండు వేల తొమ్మిది వందల పదకొండు కోట్ల రూపాయల నిధులను ఇవ్వబోతుందని చెప్పారు తొలిదశ పోలవరం నిర్మాణం డయాఫ్రామ్ వాల్ మరమ్మత్తుల నిమిత్తం ఈ నిధులను ఇస్తుందని అన్నారు దీనిపై త్వరలోనే కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోబోతుందని తెలిపారు ఏపీకి కావలసిన నిధులు కేంద్రం ఇస్తుందని తెలిపారు రెవెన్యూ లోటు కింద పదివేల కోట్ల రూపాయలను ఇచ్చిందని గుర్తు చేశారు తొమ్మిదేళ్ల కాలంలో ఏపీకి కేంద్రం యాభై ఐదు వేల కోట్లకు పైగా నరేగ నిధులు ఇచ్చిందన్నారు ఈ నిధులను కేంద్రం నుంచి సీక్రెట్ గా తెచ్చుకున్న వైసీపీ ప్రభుత్వం వారేదో ప్రజలకు సేవ చేసినట్టు చెప్పుకుంటున్నారని విమర్శించారు కేంద్రం నిధులు ఇవ్వకుంటే వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ నిధులు ఏపీకి కేంద్రం ఇస్తుందని జీవీఎల్ చెప్పుకొచ్చారు లైంగిక వేధింపులు ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి బ్రిజ్ భూషణ్ తమతో అత్యంత అనుచితమైన దారుణమైన రీతిలో బెదిరింపులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని రెజ్లర్లు ఆరోపించినట్లు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు ఆయనకు భయపడి మహిళా అథ్లెట్ ఎప్పుడూ తమ గదుల్లో నుంచి బయటకు వచ్చినా బృందాలుగానే ఉండేవారట అయినప్పటికీ ఆయన మా బృందంలోంచి ఒకరిని వేరుగా తీసుకువెళ్లి అభ్యంతకర ప్రశ్నలు అడిగేవారు నాటికి సమాధానాలు చెప్పలేకపోయేవాళ్ళం అని ఓ బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది కోచ్ లేని సమయంలో తమ వద్దకు వచ్చి ఇలాగే అభ్యంతరకరణంగా ప్రవర్తించేవారని అవార్డు గెలుచుకున్న ఓ రెజ్లర్ ఆరోపణలు చేశారు అయితే ఈ ఆరోపణలను బ్రిజ్భూషణ్ ఖండిస్తూనే ఉన్నారు రెజ్లర్లు చేసిన ఆరోపణలు నిజమని తేలితే తాను ఉరేసుకోవడానికైనా సిద్ధమేనని తెలిపారు అమెరికా అధ్యక్షులు జో బైడెన్ ఓ వేడుకలో స్లిప్ అయి కింద పడిపోయారు కొలడార్లోని ఎయిర్ స్పోర్ట్స్ అకాడమీలో ఏర్పాటు చేసిన మిలిటరీ గ్రాడ్యుయేట్స్ కార్యక్రమానికి హాజరయ్యారు ప్రారంభం ప్రసంగం ముగిసిన అనంతరం క్యాండిడేట్స్ తో కరచాలనం చేసి నడుచుకుంటూ ముందుకు వెళుతున్న సమయంలో ఒక్కసారిగా తుల్లి ముందుకు పడ్డారు వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది అధ్యక్షుని పైకి లేపి అక్కడి నుంచి తీసుకువెళ్లారు ఈ ఘటనలో బైడెన్కు ఎలాంటి గాయాలు కాలేదని ఆయన క్షేమంగానే ఉన్నారని వైట్ హౌస్ కమ్యూనికేషన్ డైరెక్టర్ బెల్ ట్విట్టర్ ద్వారా తెలిపారు కార్డోడ్స్ కరచాలనం చేసి వస్తున్న క్రమంలో కాళ్లకు ఇసుక బస్తా తగిలి కింద పడ్డానని ఆయన వెల్లడించారు వైట్ హౌస్ కు తిరిగి వచ్చిన తర్వాత బైడెన్ విలేకరులతో మాట్లాడుతూ ఇసుక బస్తాలు నన్ను పడేశాయి అంటూ చమత్కరించారు దీనిపై స్పందించిన ట్రంప్ బైడెన్ మానసికంగా అసమర్థుడు ఇప్పుడు నడవడానికి కూడా కష్టంగా ఉంది అంటూ ట్వీట్ చేశారు